భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మిగిలిపోయిన రైతుల భూ సమస్యలను వారసత్వంగా సక్రమించిన పార్టీలు రిజర్వేషన్ అమలు చేయటకు రికార్డుల సవరణలు, పట్టాదారు పాస్ పుస్తకాలలో నమోదు కాని ఆధార్ అందజేయని రైతులు ప్రభుత్వ భూముల్లో కబ్జా కలిగి సేద్యం చేస్తున్న అర్హత గల జమీదారులను గుర్తించి వారికి అసైన్మెంట్ పట్టా ప్రతిపాదనలు పంపుటకు జిల్లా కలెక్టర్ డి అమోయ్ కుమార్ సారథ్యంలో రేపు ఆత్మకూరు ఎస్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ డి సంజీవరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భూ రికార్డు ప్రక్షాళనలో భాగంగా మిగిలిపోయిన రైతుల భూ సమస్యలను వారసత్వంగా సక్రమించిన పౌతీలు రిజిస్ట్రేషన్ అమలు చేయటకు రికార్డుల సవరణలు, పట్టాదారు పాస్ పుస్తకాలలో నమోదు కాని ఆధార్ అందజేయని రైతులు ప్రభుత్వ భూములలో కబ్జా కలిగి సేద్యం చేస్తున్న అర్హత గల జమీందారులను గుర్తించి వారికి అసైన్మెంట్ పట్టా ప్రతిపాదనలు పంపుటకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సారథ్యంలో రేపు ఆత్మకూరు ఎస్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ డి సంజీవరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో మండల తహసీల్దారులు, నాయబ్ తహసీల్దార్, సీనియర్ నాయకులు, గిర్దావర్, సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందని, కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.